Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Question chodam. The radius in centimeters of the greatest sphere that can be carved out of a solid cone of radius 9 centimeters and height 40 centimeters is అని అడిగాడు. తెలుగులో చూస్తే వ్యాసార్థం 9 సెంటీమీటర్లు మరియు ఎత్తు 40 సెంటీమీటర్లు గాగల ఒక గట్టి శంకు నుంచి తొలచగల అతిపెద్ద గోళం యొక్క వ్యాసార్థం సెంటీమీటర్లలో అని అడిగాడు. సో ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఒక శంకు తీసుకుంటే శంకు ఈ ఆకారంలో ఉంటుంది. ఒక శంకు తీసుకుంటే ఈ శంకుకి మనకి వ్యాసార్థం ఇచ్చాడు. వ్యాసార్థం r = 9 సెంటీమీటర్స్. అదేవిధంగా ఎత్తు ఇచ్చాడు. ఎత్తు h = 40 సెంటీమీటర్స్ ఇచ్చాడు. కానీ ఏటవాలి ఎత్తు, దీన్ని ఎల్ అంటాము. సో దీన్ని మనకి ఇవ్వలేదు. సో మనకి r వాల్యూ h వాల్యూ తెలిస్తే ఎల్ వాల్యూని మనం కనుక్కోవచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే L = square root of r square plus h square. సో దట్ ఈస్ ఈక్వల్ టు square root of r square అంటే 9 square ప్లస్ h square అంటే 40 square. దట్ ఈస్ ఈక్వల్ టు square root of 81 ప్లస్ 1600. దట్ ఈస్ ఈక్వల్ టు square root of 1681. సో దీని వాల్యూ 41 వస్తుంది, 41 సెంటీమీటర్స్. కాబట్టి ఇప్పుడు L వాల్యూ 41 సెంటీమీటర్స్ కనుక్కున్నాం. కానీ మనం కనుక్కోవాల్సింది L వాల్యూ కాదు, ఏం కనుక్కోవాలి, ఈ శంకు నుంచి మనం తొలచగల అతిపెద్ద గోళం యొక్క వ్యాసార్థం అడిగాడు అనమాట. సో ఈ విధంగా మనం ఒక గోళాన్ని దాంట్లోంచి తొలిస్తే దాని వ్యాసార్థం అడిగాడు. సో దాని వ్యాసార్థానికి కూడా డైరెక్ట్ ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. R × h / r + l. ఒక శంకు నుంచి మనం తొలచగల అతిపెద్ద గోళం యొక్క వ్యాసార్థానికి ఫార్ములా ఏంది, RH / r + l. R value 9, H value 40, divided by R value 9, L value 41. That is equal to 9 × 40 divided by 50. 0 0 cancel. 36/5. 5 1s 5 7s 35. 5 2s. That is equal to 7.2 centimeters. Correct answer is 7.2 centimeters. Answer అవుతుంది. So ఇటువంటి మరిన్ని ప్రశ్నలు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, అదేవిధంగా టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.